లో ఏసీ ఉందా? ఎక్కువ చలి లేకుండా 24 సెంటీగ్రేడ్ నుండి 28 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు ఏసీ టెంపరేచర్ సెట్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త అండి, అలా చేస్తే మీ ముప్పు మీరే కొని తెచ్చుకున్నట్టే. దీనిపై ఇండియన్ కౌన్సిలర్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లోని డిసిటీ ఐసీఎంఆర్లోని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ సి దేమన్ ఏం చెప్పారో చూడండి. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నట్టయితే తప్పకుండా ఏసీ ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ రమేష్ తెలిపారు. లేకపోతే డెంగ్యూ కారక దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఏసీని 24 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 28 సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో దోమలు బ్రతుకుతాయని, ఆ ఉష్ణోగ్రతలో అవి క్రమేణా ఎడిస్ దోమలు పెంపొందించాయని పేర్కొన్నారు. ఏసీల వల్ల ఇంట్లోనే డెంగ్యూ దోమలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవలే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు చలికాలం ఎండాకాలంలో కూడా ఉనికిని చాటుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏసీలు ఉపయోగించేవారు 24 సెంటీగ్రేడ్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉపయోగించడమే ఉత్తమమని తెలిపారు.